ఆబేలు వేణువు బ్రెజిలియన్ దేశపు జానపద కథ. పూర్వం ఒక నది ఒడ్డున ఒక తాబేలు వేణు ఊదుతూ ఉండేది. తాబేలు వేణు ఊదుతున్నప్పుడు అన్ని జంతువులు వింటూ ఉండేవి. తాబేలు వేణువుకు సింహాలు, ఏనుగులు, పాములు, కోతులు, సీతాకోక చిలుకలు మైమరచి నాట్యం చేస్తూ ఉండేవి. ఒకరోజు ఒక మనిషి ఆ తాబేలు వేణుగానం విని, ఆహా, ఎంతో అద్భుతంగా ఉంది దీని గానం. ఈ తాబేలు మాంసం ఇంకా రుచిగా ఉండవచ్చు అనుకుని తాబేలును పిలిచి దాని అద్భుతమైన వేణువును చూపించమన్నాడు. తాబేలు మెల్లగా బయటకు తొంగిచూచింది. వాడు దాన్ని చూసిన వెంటనే పట్టుకొని పారిపోయాడు. తాబేలు బాధతో సహాయం కోసం అరవడానికి ప్రయత్నించింది, కానీ దాని గొంతు తగలలేదు. అది కళ్ళు మూసుకొని తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించసాగింది. ఇంటికి చేరిన ఆ మనిషి తాబేలును ఒక బోనులో బంధించి ఈ తాబేలును బయటకు వదలద్దు అని తన పిల్లలకు చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు. పిల్లలందరూ బయట ఆడుకోసాగారు. తాబేలు లోపల నుంచి వాళ్ళ నాన్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుని, మధురమైన వేణుగానం చేయసాగింది. ఇంతలో పిల్లలందరూ పరుగున వచ్చి ఆశ్చర్యంతో, నువ్వేనా వేణు ఊదినది అని అడిగారు. తాబేలు అవును అని చెప్పి వాయించడం కొనసాగించింది. పిల్లలందరూ ఆనందంతో తేలియాడడం గమనించింది. కొంచెం సేపైన తరువాత గానం ఆపి, నేను గానం కంటే కూడా నాట్యం బాగా చేయగలను, మీరు చూస్తారా అని అడిగింది. అవును చూస్తాం అని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు. అప్పుడు తాబేలు, నేను వేణు ఊదుతూ ఎలా నాట్యం చేయాలో మీకందరికీ చూపిస్తాను, కానీ మీరు నన్ను బయటకు తీయాలి, ఇక్కడ స్థలం సరిపోదు అన్నది. ఆ చిన్న పిల్లవాడు తలుపు తెరవడంతో తాబేలు నాట్యం చేయనారంభించింది. పిల్లలందరూ నాట్యం చూస్తూ మైమరచి ఉన్న సమయంలో నాట్యం ఆపింది. ఆపవద్దు అని పిల్లలందరూ అరిచారు. అప్పుడు
తాబేలు, నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. కొంచెం సేపు నడిస్తే మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి అంది. ఎక్కువ దూరం వెళ్లకు, వెంటనే వచ్చేయి అని ఒక చిన్న పాప చెప్పగానే, మీరు భయపడకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి తాబేలు మెల్లగా అడవి వైపు తిరిగి, తనను పిల్లలు చూడలేనప్పుడు తను ఉండే చోటికి వెళ్ళిపోయింది. తరువాత ఆ తాబేలు జాడను ఎవ్వరూ కనుగొనలేకపోయారు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ తాబేలు యొక్క మధురమైన వేణువు వినిపిస్తూనే ఉంటుంది.